हेलो एव्रीवन वेलकम टू अवर चैनल तेलुगु राष्ट्रालो मारिन वातावरण मोदलैनटुवंटि वर्षालु ईशान्य मध्य बंगाळाखातंलो एर्पडिन अल्पपीडन विवरालकु वेल्दां ए जिल्लाल्लो वर्षालु पडतायि वातावरण परिस्थितुलु एंटो तेलुसुकुने मुंदु मीरु इंका मन चैनल गनुक सब्स्क्राइब चेयनट्लयिते वेंटने सब्स्क्राइब चेयंडि अदे विधंगा पक्कनै उन्न बेल ऐकान् नि कूडा क्लिक चेसेयंडि इक विवरालकु गनुक वेल्लिनट्लयिते प्रस्तुतानिकि बंगाळाखातंलो एर्पडिन अल्पपीडनं समुद्र मट्टानिकि 9.2 किलोमीटर्ल दूरंलो उंदि रानुन्न 24 गंटलु इदि विशाख वद्द तीरानि ताकी अवकाशं उंदि दीनि प्रभावंतो अत्यधिकंगा उत्तरांध्र मध्यांध्र जिल्लाल्लो वर्षालु कुरुस्तायनि हैदराबाद अमरावति वातावरण केंद्रं జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల మీద ఉండనుంది. రాత్రి సమయంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదు కాగా రేపు తెల్లవారుజామున భారీ వర్షాలు కురుస్తాయి. ఇక మధ్యాంధ్ర గుంటూరు కృష్ణా కోనసీమ ప్రాంతాల్లోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా మనకి చిరుజల్లులే నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు మాత్రం పగటి సమయంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి. సాయంత్రం సమయంలో మాత్రమే చిరుజల్లులు కురుస్తాయి. ముఖ్యంగా మనకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో 1-2 చోట్ల మోస్తరు వర్షపాతం కూడా నమోదవుతుంది. కాకినాడ అమలాపురం రాజమండ్రి ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో చిరుజల్లులు మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఆ తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణమే ఉంటుంది. జనవరి 2వ వారం తర్వాత మాత్రమే రాయలసీమ జిల్లాల్లో మరొకసారి వర్షాలు మొదలవుతాయి. నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పగటి సమయంలో 35 నుంచి 37 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి రానున్నటువంటి 3 రోజులు. ఇక తెలంగాణ వాతావరణం కనుక గమనించినట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ సూర్యాపేట ప్రాంతాల్లో మాత్రమే ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయి. ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తేమగాలుల ప్రభావంతో ఈ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత కూడా అత్యధికంగా ఉంటుంది రానున్నటువంటి 2 రోజుల్లో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.